ఆయన ఓ తత్వవేత్త రాజనీతజ్ఞుడు అన్నింటికి మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ ఆయనంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు గురువు అనగానే మనకు గుర్తించే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పుట్టినరోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఉత్తమమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీన్ని అభివర్ణిస్తారు ఆయనకు డెబ్బై ఏడు ఏళ్ళు వచ్చినప్పటి నుంచే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన జన్మించిన సర్వేపల్లి దేశం గర్వించదగ్గ మేధావిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచ ప్రాణాలు విద్యార్థులకు కూడా ఆ మాస్టారు గారంటే చెప్పలేనంత గౌరవం అలా విద్యార్థుల ఆదర అభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవిత ఆశయం అక్షరాస్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవ సూచికగా ఆయనను గౌరవించుకుంటున్నాం అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం బెనారస్ ఆంధ్ర వర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు సాహిత్యంలో పదహారు సార్లు శాంతి కేటగిరీలో పదహొండు సార్లు ఇలా ఇరవై ఏడు సార్లు ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు ప్లక్కిన అరుదైన గౌరవం సోవియట్ యూనివర్సిటీకు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ పదవికే వన్నె తెచ్చారు సర్వేపల్లి దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కార భారతరత్న అవార్డు అందుకున్న భారతరత్నం ఆయన